నీళ్లు ఇచ్చారని ఇప్పుడే డ్యామ్ దగ్గరికి వెళ్ళి తీయాలనుకున్నాము. డ్యామ్ యొక్క లేటెస్ట్ వ్యూ మీకు చూపించాలనుకున్నాము. 5 గేట్లకు కానీ 1 గేట్ అయితే మూయడం జరిగింది ఉదయము. ఇప్పుడు 4 గేట్స్ అయితే కంటిన్యూగా నడుస్తున్నాయి. అవి చూపిద్దామని వెళ్తుంటే సాక్షి గణపతి దగ్గరనే వర్షం విభత్సంగా పడుతుంది. ఈ వర్షం వల్ల మేము వ్యూ చూపించలేకపోతున్నాము. ఇది సాక్షి గణపతి అంట సపరేట్ మీకు బ్లాగ్ రూపంలో మీకు చేస్తాను. బ్లాగ్ శ్రీశైలం బ్లాగ్ చేసేటప్పుడు ఇదే మీకు వర్షం చూపిస్తాను. అండి ఒకసారి విభత్సంగా పడుతుంది. మన బండి అయితే అక్కడ ఉంది అండి. ఇదే కార్లు చూడండి ఎలా వస్తున్నాయో. వర్షం మాత్రం భారీగా పడుతుంది. ఇక్కడే ఉంది వ్యూ అనేది. ఇక్కడ చూపించడానికి వీల్లేదు. ఇదే ఇదే డ్యామ్ యొక్క వాటర్ పొజిషన్. ప్రస్తుతం వాటర్ లెవెల్ కూడా ఇదే. కిందికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇప్పుడే వర్షం పడుతుంది. వర్షంలో కూడా అలాగే వచ్చాము. ఉదయం అయితే 5 గేట్లు ఉన్నాయి. మధ్యాహ్నం దాకా మరో 2 గేట్లు అంటే 4 గేట్లుగా ఉన్నాయి. మధ్యాహ్నం అనేది ఆ 2 గేట్లు కూడా మూయడం జరిగింది. ప్రస్తుతానికి 2 గేట్లతో డ్యాము నీటి మట్టం ఒక మోస్తరుగానే ఉంది. ప్రస్తుతానికి దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయానికి అయితే వాటర్ భారీగా వెళ్తూ ఉంది. నాగార్ సాగర్ భారీగా నిండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే వీడియో. కిందికి వెళ్ళి చూపిస్తాను వీడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు అందినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండ్ వ్యూ అంటే 2 గేట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటర్ పైనుంచి వచ్చే నారాయణపూర్ జురాల ప్రాజెక్టు ద్వారా వచ్చే వాటర్ అనేది తగ్గుముఖం పట్టడంతో 884.8 అడుగులుగా అయితే ప్రస్తుతానికి ఉంది. టీఎంసీలు వచ్చేసి 215 టీఎంసీలకు గాను 214 టీఎంసీలుగా కొనసాగుతుంది. అంటే 99% అయితే ఉంది. వాటర్ పైనుంచి వచ్చే వాటర్ అనేది మోస్తరుగా తగ్గినట్టే అనిపిస్తూ ఉంది. 2 గేట్లు మూసారు కదా, ఆ 2 గేట్లు కూడా మరో కొన్ని గంటల్లో మరో గేటు కూడా మూసే అవకాశాలు ఉన్నాయి. కానీ పైన వర్షం పడుతుంది కాబట్టి అది వాటర్ ఎలా ఉంటుంది అనేది డ్యామ్ అధికారులకే తెలియాల్సి వస్తుంది. ఇది లేటెస్ట్గా అందినటువంటి వ్యూ అండ్ అప్డేట్. థ్యాంక్స్. చూస్తున్నాండి స్కిప్ చేయకుండా వీడియో. వచ్చాము. వర్షం పడుతుంది కానీ ఇది దట్టమైన అటవీ ప్రాంతము. కానీ ఇక్కడ ఎక్కువ చిరుతపుల్లు తిరిగే ఏరియా అనమాట. ఇక్కడికి రావాలంటే అది మాత్రం ప్రాణాల మీద ఆశ ఉండకూడదు. అందులో వర్షం పడుతుంది. ఎలుగుబంట్లు చిరుతపుల్లు సంచరించే ఇది ఒక సమయం అన్నమాట. హైటెన్షన్ టవర్ కాడికి పవర్ వస్తుంది. ఎందుకంటే వర్షం ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ నేనైతే చెప్పులు లేకుండా వచ్చాను. చెప్పులు అవసరం లేదా. అక్కడ దగ్గరికి వెళ్ళి మేము వీడియో షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతానికి 2 గేట్లు ఎలా చూపించాలన్నది మా తాపత్రయము. ఇదే నిన్న వచ్చిన వ్యూ అనమాట. ఇదే ప్రస్తుతానికి అయితే 2 గేట్లు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే సండే మండే ఫుల్ బిజీ. ఇప్పుడే డ్యామ్ వ్యూ అనేది చాలా చాలా బాగుందనమాట. ఈవో గారు కారు మాకు బ్యాక్ సైడ్ ఎదురైంది కదా, అది వచ్చేసి డ్యామ్ మీదుగా వెళ్ళిపోతుంది. సఫారీ చూడండి, సఫారీ కదా, డ్యామ్ మీద పోతుంది చూడు. అంటే తను డ్యామ్ చూడడానికి కాదు, స్పెషల్గా ఇవన్నీ ఎక్కి దిగడానికి ప్రాబ్లం అవుతుందని డైరెక్ట్ హైదరాబాద్ రోడ్డుకి వెళ్ళిపోతున్నాడు కదా. ప్రస్తుతానికి ఇదే లేటెస్ట్ అప్డేటు. మీకు సెల్ఫీలో వీడియోలో చూపిస్తాను. దేవ వచ్చేసి వీడియో పట్టుకున్నాడు, తన కెమెరా షూట్ చేస్తున్నాడు. నేనైతే మీకు వివరించడం జరుగుతుంది, విశ్లేషించడం జరుగుతుంది. ప్రస్తుతానికి డ్యామ్ యొక్క సామర్థ్యం మధ్య 885 అడుగులకు గాను 884.8 అడుగులకు అయితే నమోదైంది.
టీఎంసీలో వచ్చేసి 215 టీఎంసీలకు గాను 214.64గా నమోదైంది. అంటే దాదాపు సామర్థ్యం నిండింది. 97 అంటే 1 టీఎంసీ మాత్రం ఇంకా పెండింగ్ ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 224,692గా ఉంది. అవుట్ఫ్లో సేమ్ అంతే ఉంది, 224,692 ఉంది. ప్రస్తుతానికైతే ఇంకొక వాటర్ అనేది బాగా వెళ్తుంది, కానీ ఉదయం మాత్రం 5 గేట్లు అలాగే ఉన్నాయి. కానీ 10-11 తర్వాత ఆ ఒక్క గేటు మరీ ఒక గంట ముందరనే ఆ 2 గేట్లు కూడా మూయడం జరిగింది. ప్రస్తుతానికి 2 గేట్లు అయితే కొనసాగడం జరుగుతుంది. ఇదే లేటెస్ట్గా ఉన్నటువంటి వ్యూ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇది చాలా డేంజరస్ అనమాట, ఐటెన్స్ టవర్ ఉంది. నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు మరిన్ని వీడియోల కోసం మేము ఎప్పుడు సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ నల్లమలవరం చరణ్ అండ్ ద దేవ. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేటు. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ చరణ్.